రాజధాని వల్ల మీకు చాలా చెడు జరుగుతుందండి. చివరిసారిగా ఆయన శాపం పెడుతున్నారు మీకు. ఓకే, తిరుపతిరావు గారు ఇప్పుడు నిన్న మేడం పురంధరేశ్వర దగ్గుబాటి పురంధరేశ్వర గారు మాట్లాడినటువంటి మాటలు తీసి చూస్తే, అలాగే సత్యకుమార్ గారు కూడా మాట్లాడి చూస్తే, జగన్కు పరిపాలించడం రాదు, మోదీపై వ్యక్తిగత విమర్శలు, ఆ తర్వాత ఇక చాలా అన్నీ చాలా ఎక్యుజేషన్స్ చాలా సీరియస్గా ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఈ విధమైనటువంటి తీరు కనపడలేదు. దీంతో ఈవిడ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వైసీపీ ఐ మీన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి అనేటువంటి పరిస్థితి వచ్చింది. దీని మీద ఇందాక మనం మాట్లాడుతూ కొంచెం డైవర్ట్ అయినాము. ఒక్కసారి మీరు మీ వివరణ ఇవ్వండి. మీరు ఇందాక చాలా స్ట్రైట్గా చెప్పారు, బట్ మీరు అది డైవర్ట్ అయిపోయినారు. తిరుపతిరావు గారు, కృష్ణమోహన్ గారు, ఇప్పుడు ఉదాహరణ నేను ఒకటి చెప్తాను సార్. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెస్తుంది, మన రాష్ట్ర ప్రభుత్వమే కాదు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తెస్తున్నాయి. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుందండి, చేయట్లేదని కాదు. చరిత్రలో, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా చేసిన అప్పులు తీర్చిన ఘనత నరేంద్ర మోడీ గారికి ఉంది, కానీ అప్పులు చేయడం అయితే తప్పట్లేదు ఇప్పటికి కూడా. వంగీకృష్ణ, ఈ విషయంలో అప్పులు చేసింది దేనికి ఉపయోగించాలి సార్? ఉత్పాదక వ్యయానికి ఖర్చు పెట్టాల. ఇట్ ఈస్ ఎ మినిమం ఫార్ములా, మినిమం ఫార్ములా అది. మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అప్పులు తెస్తుంది, కోవిడ్ ప్రాబ్లం ఉంది తేవచ్చు, అనుత్పాదక వ్యయం మీద ఖర్చు పెడుతుంది. ఇలాంటి విషయాలు కొన్ని మాట్లాడక తప్పదు. ఇంకొక విషయం నేను స్పష్టం చేస్తున్నా, ఇందాక మీరు ఒక విషయం చెప్పారు, ఎవనన్నా కాదన్నా రాజధాని విషయంలో మీరు చెప్పిందని 100% వాస్తవము. ఎందుకంటే ఒక్క రాజధానే కాదండి, తెలుగుదేశం పార్టీ పరిపాలనా ఛాయలు ఎక్కడ కనబడినా అక్కడ ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టి ముందుకెళ్లే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఆ విషయం స్పష్టమవుతోంది. ఆ విషయంలో ఆధారంలో ఆయన వెళ్తున్నాడు. అదే సందర్భంలో అది ఎంత నిజమో మీరు చెప్పింది. ఇంకొకటి మీరు ఒక మాట వాడారు, నేను ఓవర్లుక్లో చెప్పేసారు. ఏదైతే రైతులకు సంబంధించినటువంటి బిల్లులు అప్పనసా సామికంగా ఆమోదించడం జరిగిందని చెప్పి వాడారు, దయచేసి విరమించుకోవాలి ఆ వర్డ్ని. ఎందుకంటానంటే రైతులకి ఇవాళ మనం ప్రతి వ్యక్తి కూడా తన సొంతంగా ధర నిర్ణయించుకొని అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో రైతుకు కావాలని చెప్పి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంతో తెచ్చిన బిల్లులు అవి కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ఆమోదించడం జరిగింది. అంత మంచి బిల్లులు అయితే పార్లమెంట్ లో చర్చ పెట్టచ్చు కదా, అంత మంచి బిల్లులు అయితే పార్లమెంట్ లో చర్చ పెట్టచ్చు, మీ ఎన్డీఏ భాగస్వాములతో మాట్లాడచ్చు. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు వైసీపీ వాళ్ళు రెడీగా ఉన్నారు, టీడీపీ వాళ్ళు రెడీగా ఉన్నారు, అందరితోటి చర్చించవచ్చు కదా, దాంట్లో లోపాలు ఉంటే సవరించవచ్చు కదా. సార్ ఏం జరిగిందో మీకు తెలుసు, నాకు తెలుసు సార్. ఆనందరావు గారు ఏదో డౌట్ వస్తున్నారు. మురళీకృష్ణ గారు, భారతదేశ చరిత్రలో వ్యవసాయ బిల్లు ఆమోదించిన దాని నిరసనగా వ్యవసాయ మంత్రి ఎక్కడైనా రాజీనామా చేసి ఉందా ఎప్పుడైనా? మన ఆంధ్రప్రదేశ్ బిల్లును కూడా, ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును కూడా ఇంతకన్నా దారుణంగానే చేశారులేండి. ఓకే, అమ్మో మామూలు కాదు, టీవీ ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి మన సోదరులు బీజేపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళ కొమ్ము కాశారు. టీవీ ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి, కరెంటు తీసివేసి, ఎంపిక చేసిన పార్లమెంట్ సభ్యుల మీద దాడి చేసి, వాళ్ళని కొట్టి, పేపర్లు చించి, నానా భీభత్సం చేసి ఆంధ్రప్రదేశ్ను విభజించారు. ఈ రోజున ఒక్క నిమిషం, తిరుపతిరావు గారు, తిరుపతిరావు గారు ఏదైతే సత్యకుమార్ గారు గాని, లేకపోతే ఏదైతే పురంధేశ్వరి గారు గాని, లేదా ఇవాళ తెలుగుదేశం పార్టీ గాని, లేకపోతే నేను గాని, లేకపోతే మా జన సైనికురాలు గాని, ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళనే విమర్శిస్తాము, వాళ్ళనే విమర్శించాలి, వాళ్ళనే. ఇవాళ
కరెక్ట్ మీరు కాబట్టి మీరు అప్రజాస్వామ్యం అనగలిగారు కాదు వాళ్ళు మాత్రమే తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కరెక్ట్ కరెక్ట్ ఆనందరావు గారు మీరు చెప్పిన దాంతో నేను కరెక్ట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం వాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది కదా తెలుగుదేశం పార్టీ కూడా ప్రశ్నిస్తుంది కదా అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళ కింద లెక్క తెలుగుదేశం ప్రశ్నిస్తుంది కదా అదే తెలుగుదేశం వారు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సోదరులు మా మాజీ శాసనసభ్యులు ఉన్నారు ఆయన రేపు మా పార్టీలో చేరిపోతారు అనే చెప్పి అనుకోవాలా కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అధికార పక్షాన్ని విమర్శించేది ప్రతి ఒక్కరూ విమర్శిస్తారు స్వీకరించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం మీరు విమర్శించేటప్పుడు సద్విమర్శలు చేయాల మేము అదే చేశాము అంతే తప్పిస్తే ఇక్కడ ఏదో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నాడు అలా వాళ్ళ నాయకుడే ఉన్నాడు మాకెక్కడిస్తారు వాళ్ళు వాళ్ళు ఏదో అధ్యక్షులు ఇస్తారు రాష్ట్ర అధ్యక్షులు ఎవరికి మా జిల్లాకి ఇస్తారని తెలుస్తుంది ఏ పని పాట లేనటువంటి అధ్యక్షులు తప్పిస్తే మాకెందుకు ఇస్తారండి కాబట్టి ఇది మేము ఏకీభవించము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను మాట్లాడినంత మాత్రానే వాళ్ళు ఏదో తెలుగుదేశంకి మంతపాడుతున్నారు అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఏదైతే ఉందో అది సరైంది కాదు అదే సందర్భంలో అధికార పక్షం స్వీకరించాలా ఏదైతే విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ కులంతో కూడుకున్నటువంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి అదే విధంగా మాట్లాడారు ఇవాళ ఈయన కూడా అదే మాట్లాడిన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను ఆనందరావు గారు క్విక్ వీఆర్ కమింగ్ మనం సమయం అయిపోతుంది మీ క్విక్ రియాక్షన్ చెప్పండి మీరు మన ప్రధానంగా చర్చి వేళ రాజధాని మీద రాజధానికి శివరామకృష్ణన్ కమిషన్ ఏర్పాటు చేసింది కేంద్రము ఆ శివరామకృష్ణన్ కమిషన్ సుమారు 4728 మంది అభిప్రాయం అందరికి తెలుసు సార్ అందులో 22,200 మంది ఆ గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని కోరుకుంటున్నారు అంటే ఆ ఏ కమిషన్ అయితే ఆ రోజు బీజేపీ ప్రమాయించిందో ఆ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఆ సూచనల ప్రకారంగా ఆ ప్రాంతంలో రాజధాని పెడితే దాని మీద ఐఆర్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా నేను కూడా ఇక్కడ సమర్థిస్తున్నాను ఏకగ్రీవంగా ఆనందరావు గారు చిన్న మాట జగన్మోహన్ నాకు మొన్ననే సమర్థించిన తర్వాత ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో కూడా అదే విజయవాడ ప్రాంతంలో ఆ వైసీపీ ఎమ్మెల్యే గెలవడం కారణం ఈ నాయకులు రాజధాని మారదు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇక్కడే కట్టుకున్నారు మీరు పుకారులు నమ్మొద్దు మేము గెలిచినా ఇక్కడే ఉంటదని చెప్పి ప్రజలను మోసం చేశారు ఈ వైసీపీ వాళ్ళు బీజేపీ వారేమో రాజధానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా రాజధానికి మంజూరు చేసి ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు విఘాతం కలిగిస్తే ఈ వైసీపీ ఏమో ఈ ప్రజలను మోసం చేసి చీటింగ్ చేసి ఈ వేళ అధికారం వచ్చిన తర్వాత సొంత పై చనిపోతున్నారు పోతున్నారు వీళ్ళిద్దరిని ప్రజలు గుర్తిస్తారు తాత్కాలికంగా ప్రజలు బాధపడతారేమో గానీ ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు తగిన విధంగానే ఏ పార్టీకైనా మోసం చేస్తే ఊరుకోరు చూస్తూను ఓకే ఒక్క మాట నేను చిట్ట చివరిలో ఒక మాట చెప్పేస్తాను ఆగలి ఈరోజు ఉదయమే ఎవరో స్నేహితులు కలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కొంచెం దగ్గరగా ఉన్నాయని అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి అవసరమైతే ఆఫ్రికాలో అయినా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ పెడతాడు కానీ అమరావతిలో మాత్రం పెట్టడాయా అని అంటూ ఉన్నాడు అని అనమాట సరే వదిలిపెట్టండి మేడం మీ కన్క్లూడింగ్ రిమార్క్స్ చెప్పండి యశస్వి గారు ఏముందండి పచ్చు కాబర్లు వాడికి లోకం అంతా పచ్చగా కనబడుతుంది అంటారు కదా అంతకుముందు పవన్ కళ్యాణ్ మాకు జనసేనకి ఏదో టీడీపీతో అన్నారు ఇప్పుడు బీజేపీ అంటే బీజేపీతో అన్నారు అంటే మొత్తానికి ఏకాకి అయిపోయాడు పార్టీలు వాళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ వచ్చేసిందేమో భయం వస్తుంది ఇప్పుడు ఏంటంటే అందరూ ఒకటైపోయారు మేమేమైపోతామని భయం ఉంది అంటే మొత్తం దేశం అంతా ఒక లెక్క ఉంటే మన ఏపీ రాష్ట్రం మాత్రం ఒక లెక్కలో ఉంది మొత్తం అప్పులు పాలు అయిపోయింది ఒక క్లారిటీ లేదు ఒక కన్ఫ్యూజన్ తో ప్రజలు మనోభావాలతో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు ఏదైనా నిండిపోతే పరిపూర్ణం అయిపోయింది ఇప్పుడు ఇంకా బయటకు పొర్లిపోతుంది పాపంకి ఒక పండిపోయిన రోజులు వచ్చినాయి ఇప్పుడు ఈ రోజు దే హ్యావ్ టు కౌంట్ డౌన్ ద డేస్ అండి వచ్చేసింది కౌంట్ డౌన్ సో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారనే లోపలే
కౌంటౌన్ మొదలైందే కాదు, ఇప్పుడు భస్మాసురుడు చేయి తల మీద వేసుకొని అంటారు చూసారా, ఈ రోజు చేస్తుంది వాళ్లే. ప్రజలు చక్క ఎంత ఎక్సలెంట్ విక్టరీ ఇచ్చారు, దాన్ని వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఆ సంతోషం నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. వీళ్ళు రైతులకి, ప్రత్యేకించి రైతుల గురించి అండి, ఇందాక ఒక్క విషయం నాకు అర్థం కాలేదు. మీరు బీజేపీకి దగ్గరగా ఉంటే ఏదేదో అంటున్నారు అంటున్నారు. బీజేపీ సత్యకుమార్ ఈరోజు చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి జనాకర్షణ శక్తి, మా పార్టీకి ఉన్నటువంటి సంస్థాగత నిర్మాణము, ఈ రెండు కలిస్తే ఎట్లయితే మేము అధికారంలోకి వస్తాము అని అంటూ ఆయన చెప్పారు. ఇంకా మళ్ళీ మీరిద్దరూ శరీరాలు మాత్రమే వేరు, మీ ఆత్మలు ఒకటైపోయినాయి కదా, మళ్ళీ దాన్ని పబ్లిక్గా ఎందుకు డినే చేస్తారు? మీరు అలయన్స్లో ఉన్నట్లే, ఇంకా పబ్లిక్గా డినే చేయకండి. నేనే డినై ఐఎమ్ నాట్ డినైంగ్ అండి. లేదు, ఐడియాలజీ ఒకటే అండి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు, రోజుకొకళ్ళతో పెట్టి ఏదో మాట్లాడారు. ఇప్పుడు ఈ ఇష్యూ గురించి, సబ్జెక్ట్ మ్యాటర్ గురించి మాట్లాడుతున్నామండి కృష్ణమోహన్ గారు. ఇక్కడ మీరు దయచేసి అర్థం చేసుకోండి, నేను ఇష్యూ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళకి ఏదో వంక కావాలి కదా, అటు ఇటు పెట్టి ఏదో కన్ఫ్యూజ్ చేసి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒకటండి, ఖచ్చితంగా జరిగేది ఇది, రాజకీయం అన్నది 180 డిగ్రీస్ లో వెళ్తుంది. తప్పకుండా ఒక ఐడియాలజీతో, ఒక క్లారిటీతో ఉన్నది. మేము మిత్రపక్షమైన బీజేపీతో జనసేన ఏ విధంగా ప్రయాణిస్తుందో, ఏ విషయాల్లో మేము ప్రొటెస్ట్ చేస్తాము, ఏ విధంగా ఖండిస్తాము చూడండి. తప్పకుండా దే ఆర్ గోల్డెన్ డేస్ ప్రజలకి, తప్పకుండా జనసేన బీజేపీ వల్ల మంచి జరుగుతుంది. డెఫినెట్ గా భూచక్రం చూపిస్తాం. కృష్ణుడు శిశుపాలుడు అవి ఇవి అన్నారు, కృష్ణుడు మేము శిశుపాలు చేసే తప్పులన్నీ, వీళ్ళందరూ చేసిన తప్పులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు శిక్షిస్తారు. ఎవరైతే తప్పు చేశారో న్యాయబద్ధంగా ఎంక్వైరీ చేసి పట్టుకుని కోర్టులు వేయడం కానీ, లేకపోతే కోర్టుల ముందర కానీ కోర్టుల దగ్గర స్టే తెచ్చుకున్నా కూడా అవి వికెట్ చేయించి ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఎస్ఎల్పి చేసి చేస్తాం. పదే పదే ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారి గురించి మాట్లాడుతున్నారు. అదే రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నానని క్లెయిమ్ చేస్తున్నప్పుడు పార్క్ హయాత్ హోటల్కి వెళ్ళి ప్రైవేట్గా ఎవరితో చర్చించారు? అది కులం, కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే అది కులం ఇష్యూ. రెండోది పురంధేశ్ గారు కులం మీటింగ్ అటెండ్ అవుతారు, అందుకని వైసీపీ విజయసాయిరెడ్డి గారు మాట్లాడారు. జాతీయ అన్నది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు, మేము లేవనెత్తాం, ప్రజలు డిసైడ్ చేసుకోండి. ఆవిడని మాట్లాడిన మాటలు అమరావతి రైతులతో మాట్లాడింది ఆన్లైన్ చూపించమంటే చూసాను, ఆవిడ ఏ విధంగా మాట్లాడారు. బీజేపీ స్టాండ్ వ్యతిరేకంగా ఆ రోజు మాట్లాడారు, ఆ రోజు కన్నా లక్ష్మీనారాయణ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈరోజు సోమవీర్రాజు గారు క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది, 64,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్లాట్లు అలాట్ చేస్తాం, కర్నూలులో హైకోర్టు పెడతాం, విశాఖపట్నం డెవలప్ చేస్తాం. అది ఆయన స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ యశస్వి గారు, తిరుపతిరావు గారు, మన ఆనందరావు గారు అండ్ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్.